నీహారిక స్వర్ణ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. అంటే మూఢమే శుక్రమౌఢ్యమే వచ్చేస్తుంది కాబట్టి ఏ ఏ శుభకార్యాలు చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేది చెప్తాను. కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. అయితే మొట్టమొదటిగా పంచాంగము మే శనివారము స్థిరవాసర 4/5/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, అన్ని మంచి విషయాలే ఉంటాయి. ఈరోజు వల్లభాచార్య జయంతి, అంటే కత్తెరు కూడా డొల్లు కత్తెరి, కత్తెర మూడాలు రెండు ఉంటాయి కదా, అదనమాట. సూర్యోదయం 5:39కి, సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఈరోజు ఇంకా తిథి బహుళ ఏకాదశి, సాయంత్రం 6:03 వరకు తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తర పూర్వభాద్ర, రాత్రి 8:03 వరకు తదుపరి ఉత్తరాభాద్ర. యోగం ఐంద్రం ఉదయం 9:03 వరకు తదుపరి వైద్యుతి 3/3/2 వరకు. తర్వాత కరణం భవ ఉదయం 7:16 వరకు తదుపరి తైతుల. ఈరోజు వచ్చేసి శుభ సమయాలు సాయంత్రం 5:00 నుంచి 6:00 వరకు, రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు, యమగండం 1:30 నుండి 3:00 వరకు. ఇంకా ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 6:00 నుంచి 7:36 వరకు, వర్జము రాత్రి తెల్లవారుజామున, అంటే రేపు 3:58 లగాయత్తు. తర్వాత అమృత గడియలు రాత్రి 12:27 నుండి 1:52 వరకు. ఇప్పుడు చూడండి, శుక్రమౌఢ్యమే ఏ ఏ శుభకార్యాలు చేయొచ్చు, ఏమేమి చేయకూడదు అనేది కొంతమంది అడుగుతున్నారు. అవి ఫస్ట్ మొట్టమొదటిగా చేయదగినవి అన్నప్రాసన చేసుకోవచ్చు, అలాగే ప్రయాణాలు చేయవచ్చు, ఇంకా ఇంటి మరమ్మతులు చేసుకోవచ్చు, భూములు కొనుగోలు అమ్మకాలు అగ్రిమెంట్లు చేసుకోవచ్చు, ఇంకా నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, విదేశాల్లో విద్య ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు అన్నమాట. కొన్ని కొన్ని మాత్రం చేసుకోకూడదు, అవి కూడా చెప్తాను. ఇంకా ఏం చేయొచ్చు అంటే శాంతులు వస్తుంటాయి కదా పిల్లలకి, శాంతులు, జప హోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు, కొన్ని రకాలైన ఉత్సవాలు చేయవచ్చు. ఇంకా మంత్రం అంటే నామకరణం అన్న ప్రాసన కార్యక్రమాలు చేయవచ్చు. గర్భిణీ స్త్రీలు ఇంకా బాలింతలు, అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని బాలింతలు అంటారు, కడుపుతోడు ఉండే గర్భిణీలు, తప్పనిసరి పరిస్థితులు, కొంతమంది పట్టిడుస్తారు, తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాల్సి వస్తే తిథుల్లో వెళ్ళాలి. అశ్విని రేవతి నక్షత్రాలు, శుభహోరాలు, భర్తతో కలిసి ప్రయాణం చేస్తే ఈ శుక్రమౌఢ్యమి దోషం వర్తించదు అన్నమాట. ఇంకా ఇప్పుడు చేయకూడనివి ఏంటంటే వివాహాది శుభకార్యాలు జరపకూడదు. అంటే శుభకార్యాలు అంటే ఇంకొన్ని ముహూర్తాలు పెట్టి చేసే ఉంటాయి కదా, గృహప్రవేశం అలాంటివి చేయకూడదు. ఇంకా లగ్న పత్రిక కూడా, అంటే పెళ్ళి వాయిదా వేసిన ఊరు లగ్న పత్రిక రాసుకుందాం అంటే అది కూడా రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోకూడదు. మాటలు కొంతమంది ఇప్పుడు మాట్లాడుకోవడానికి వెళుతున్నారు, ఈ మూడాళ్ళ ఊరికి మాట్లాడుకోవచ్చు కదా అని, అసలైతే శాస్త్రాన్ని సంబంధించి మాట్లాడుకోకూడదు అన్నమాట. ఇంకా పుట్టు వెంట్రుకలు తీయించరాదు, గృహ శంకుస్థాపనలు చేయరాదు. ఉపనయనం అంటే వైశస్సు వీళ్ళు ఉపనయ ఒడుగు లాంటివి చేయకూడదు. యజ్ఞాలు, మంత్రానుష్ఠానము, విగ్రహ ప్రతిష్టలు, వ్రతాలు చేయకూడదు. నూతన వధువు ప్రవేశం అంటే పెళ్ళే కదా, నూతన వధువు రా అంటే పెళ్లి చేయకూడదని అర్థం. ఇంకా
కొంతమంది వాహనాలు కొంటున్నారు, కానీ కొంతమంది కొంటల కొద్ది పట్టిస్తున్నారు, రెండు విధాలుగా చేస్తున్నారు. బోరింగులు చెరువులు అయితే అసలు తవ్వించకూడదు. వేద అంటే వేద విద్య చెవులు కొట్టించడం, నూతన వ్యాపారాలు ఆరంభాలు మొదలైనవి.